అనుభవించగలుగుతాం, నిలబెడగలిగాం, ఆచరించగలిగాం. ఏ తొట్టుబాటు వచ్చినా సరే బ్రహ్మార్పణం. నాకేంటి దేహం, నేను కాదు కదా, నాకేంటి 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 దేహం, నేనైతే బాధపడాలి, దేహం నేను కాదు నాకేంటి. ఇవన్నీ ఏ కోసం, పంచకోశాలు నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, దర్శేంద్రియాలు నేను కాదు, అన్ని అన్ని తెలిసాక ఇంకా మనకి ఏముంటుంది? ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని, దర్శేంద్రియాలు, దర్శేంద్రియాలు నేను కాదు నాకేంటి. నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, ఆకార వికారాలు లేవు, నాకు ఏ సంబంధం లేదు, ఉన్నది నేనే. ఈ నేనేలోనే కరోనా వచ్చినా కాటికెళ్ళినా ఈ నేనేలోనే జరుగుతుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్లకుండా మన జాగ్రత్తలో నా ఇంట్లోనే ఉంటూ ఆ బాబు ద్వారా ఇది పరమాత్మ పెట్టాడు, నాకు దీనికి సంబంధం లేదు, సత్సంగానికి నాకు సంబంధం లేదు. ప్రతీది బ్రహ్మే కాబట్టి బ్రహ్మం పని బ్రహ్మే చేస్తుంది, ఉన్నది బ్రహ్మే అని తేటతెల్లంగా తెలుపుతుంది కదా. మరి కారణం ఏంటి? అమ్మలందరూ హాయిగా ఉండాలని, సత్సంగులు అందరూ కూడా ఎలర్ట్ గా. కరోనా ఏంటి? కరోనా కలిపితే ఇంకోటి వస్తుంది, ఏదో రకంగా మృత్యు వచ్చేది ఉంటే బాబు మనకెందుకు? మనం మాత్రం పరమాత్మగా మిగలాలి, దేనికి జరగకూడదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఆ నేనులోనే మనం మిగిలిపోతాం. ఇంకెందుకు మనకు భయం ఎందుకు? ఉన్నది నేనే అన్నాక దేనికి జరుగుతావు, దేనెందు నీకు ఆస్తుంది, అలా నిరాశ లేదు. గృహస్థుగా నీ జీవనాన్ని సాగించమా, బ్రహ్మంగా మిగులుతాం. మనకేంటి? గృహస్థ అయితే జ్ఞానం రాదా? మరి ఏంటి, ఎవరైనా సరే పరమాత్మేందు ఆసక్తి ఉన్న వాళ్ళకి కుల మతం నామ రూపం గుణంతోటి సంబంధం లేకుండా సంస్కారవంతులందరికీ నేను బ్రహ్మాన్ని అని తెలియజేయటానికే బ్రహ్మం ఈ రూపంగా దాల్చు దేవరూపం. ప్రతి ఒక్కరూ నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు. మరి ప్రతి ఒక్కరూ అదే ఉండగా ఇంక మనకేంటి? ఇంత విడ్డూరం ఏముంది? తనతో తానుగా ఉంటాం, పరమాత్మ తప్ప రెండో భావం లేక మనకి బ్రహ్మంలో రాస్తున్నాం. మోక్ష ప్రాప్తికి జ్ఞానమే శరణ్యం అని రాస్తుంది. మోక్ష ప్రాప్తికి పెద్దబాధ శిక్షలు, బ్రహ్మబాధ శిక్షలు, మోక్ష ప్రాప్తికి జ్ఞానమే శరణ్యము. జగత్తును బ్రహ్మంగా దర్శించడం, ఉన్నదినైనా 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 అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సిటీ పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలటానికి మరి ఆస్కారం ఉందా లేదా? జగత్తుని బ్రహ్మంగా దర్శించడం ఎలా దర్శన పచ్చుగలుగుతూ ఉన్నాయి. మరి ఎలా దర్శించగలుగుతున్నాం? నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే నాకు తెలియనప్పుడు ఏం చేశాను? వెంకటేశ్వర స్వామి మెడ వరకు ఉంటాడే, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలో చూస్తాను మొఖాలు. ఇప్పుడంటే నువ్వు నేను ఒకటే బ్రహ్మంగానే, ఆ అందరిలోనే ఆ బ్రహ్మ ఉంది అని చెబుతున్నాం కానీ నాకు తెలుసున్న అనుభవం నేను చెప్పాలి కదా. అలాగే ఆ ఎడ్లు నేనే, బండి నేనే, మనుషులు నేనే, చెట్లు నేనే, ఒట్లో నేనే అని ప్రకృతిని చూసినప్పుడల్లా ఆత్మే. అప్పుడు నేనే అన్న తెలీదు, ఆత్మే అని తెలుసు కదా. అంత ఆత్మే, అంత ఆత్మే, అంత ఆత్మే అన్న భావంతో ఏది చూసినా ఆత్మగా చూడగలిగాను కాబట్టి ఈ రోజుని సత్సంగులందరినీ కూడా బ్రహ్మంగా చూడటానికి ఈ అవకాశం ఆ తత్వవిచారణ ద్వారానే నాకు అందింది అని చెబుతున్నా. నాకు వారి యొక్క ఆ యొక్క మహాత్ముల యొక్క అనుగ్రహంతో అందింది కరెక్టే. కానీ మరి తత్వచారణ ఇవన్నీ ఈ దేహంతో కదా చేసుకుంటా ఈ బ్రహ్మం,
అలా మీరు సుకృతంతో వచ్చినా మీ ప్రయత్నం మీరు మాట్లాడటానికి వీల్లేదు. అంతే, అలా అందరిలోని అలా 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 ప్రతి దాన్ని పరమాత్మే, ఆత్మ పరమాత్మ కూడా కాదు, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ కదా, ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ అలా అనుకుంటా అనుకుంటాను. ఉండగా ఉండగా మరి ఆ ఫోటో నుంచి ఖాళీ వచ్చేసింది కదా స్వామి శివానంద గారి. అంతే అలా ఖాళీని చుట్టాం వ్యక్తి, ముందేమో రూపాన్ని చూస్తుంది ప్రతిది ప్రకృతిలో. చిన్నప్పటి నుంచి ఆ మొక్కలు అన్ని ఎక్కడుందొడ్డి, పెద్ద దొడ్డి, ఈ దొడ్డి, ఇంకా అంత మొక్కలే, వాటితోటే సంభాషణ నాకంత. ఇక్కడ కూడా ఈ మొక్కలే ఉన్నాయి చూడండి, ఎక్కడున్నా నాకు ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. నేనే చెప్పి వీటి వల్ల ఈ సంభాషణ అంతా బ్రహ్మం, నువ్వు బ్రహ్మే కదా, నేను బ్రహ్మే కదా, అవన్నీ అయ్యి ఇప్పుడు మానవ జన్మ ఎత్తాం కదా, మీకు టైం ఉంది. ఇలాగా ఏదో రకంగా అలా పైకి మాట్లాడితే పెచ్చదు అనుకుంటారు, లోపల అంతర్ముఖంగా వాళ్ళే నా స్నేహితుడు, నాకు విడిగా దేహం స్నేహితుడు ఎవరం లేదు. ఎందువల్ల లేరు, బ్రహ్మాన్ని తప్పించి ఎవరిని నమ్మను, నమ్మితే చెడిపోతాం లెక్క. లోపల ఉన్న బ్రహ్మం ఒక్కటే నా స్నేహితుడు, మిత్రుడు, బ్రహ్మం, అఖండంగా సత్యానంద పరబ్రహ్మంగా ఉన్న నాలో ఉన్న అనంతత్వం, అందరిలో ఉన్న అనంతత్వం, అంతటా ఉన్న అనంతత్వం, అది లైన్ చేసుకుంటా వచ్చి. మరుడు మన పిల్లలు నవ్వుకుంటున్నారు, అమ్మ అమ్మ బాగున్నారు బాగున్నారు, మరి బాగోనా, ఎందువల్ల బాగోను, ఎందువల్ల బాగుంటాను మీరు ఆలోచించు. మీతో ఉన్నా బాగున్నాను, మీరు సత్సంగానికి రాకపోయినా బాగా, ఎందుకంటే క్వారంటైన్ తీసుకుపోతారని ఇప్పుడు టిఫిను తిన్నాను, వాళ్ళు తాగు అమ్మలో అందరూ దీవించున్నాను, ఎందుకంటే అంతకుముందు ఒక టిఫిన్ తింటే పాలు తాగాలి ఏంటని, కానీ ఇప్పుడు రెండు తిన్నాను, తినకపోతే క్వారంటైన్ తీసుకుపోతారే ఎందుకు వచ్చింది అని మన జాగ్రత్తలో మనం ఉండాలని వ్యవహరించి బ్రహ్మ హ్యాపీగా ఉంది. అందు గురించి మీ అందరికీ కూడా లావుగానే ఉన్నాను, దర్శనం చక్కగా కనిపిస్తున్నాను విగ్రహంలాగా. అమ్మలందరం మా గాలి సోకక మీరు చాలా బాగున్నారని ఒకళ్ళు నవ్వుతున్నారు, ఎందుకంటే నిజంగానే అందరం నేనే అనుకుని హాయిగా ధ్యానం చేసుకున్నాను. అంతకుముందు మీ బాధలన్నీ, దేహ బాధలన్నీ ఎంత అలాగా ఈ ఇలాగా అంట, అలాగా బీపీలు కూడా తెచ్చుకుంటాను, మళ్ళీ మీరు అందరూ సెట్ అయ్యాక మళ్ళీ బాగానే ఉంటుంది. నాకు బీపీ అసలు బీపీ లేదు, కానీ ఎవరు ఏది వచ్చినాని ఎన్ని కష్టాలు, అయ్యో అలా భర్త పేరు, అయ్యో పిల్లల పేరు, అలాగా ఇది సృష్టిలో ఉన్నదే అయినా అలా నాకు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడా మీరు అందరూ కనిపించట్లేదు, శుభ్రంగా సెలవులో మాట్లాడినా తిన్నాను, పిల్లలందరూ మరి కోరుతున్నారు కదా అమ్మ బాగుండాలని, అమ్మ బాగుండాలనే కదా మీరు అందరూ రాకుండా ప్రతిజ్ఞ చేసుకునే ఇళ్లలో ఉంటున్నారు, అమ్మ బాగుండాలి, మేము వెళ్తే అమ్మ మళ్ళీ ఏమైపోతారు అన్న ఆవేదంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆహారాన్ని చక్కగా తీసుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. మీరందరూ అమ్మ బాగుండాలి, అమ్మ బాగుండాలని దిగించినందుకు ఆ దేవన చక్కగా జరుగుతాను. బ్రహ్మాత్మ ఏ క్షణ నాయువు వచ్చిన కరోనా నెక్కలేదు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ ఈ కాలంలో ఎలా పోయినా కరోనా అంటారని మీ బాధలు మీ నన్ను మాత్రం బాగా ఉండాలని మీరు దీవించడం మీరందటం వలన చక్కగా జరుగుతాం. మరి మోక్ష ప్రాప్తికి జ్ఞానమే శరణ్యం అని చెప్పుకుంటున్నామే, జగత్తును బ్రహ్మంగా దర్శించుకున్నాం, ప్రతి ఒక్కళ్ళు నామ రూపం గుణం గొడవ లేకుండా అందరినీ హాయిగా నిరాకారంగా చూస్తున్నాం, మీలో ఉన్న నిరాకారం చూస్తే బ్రహ్మంగా చూస్తాం, సాకారంగా తలంపులోకి వస్తే మనసు, అది ఎటువంటి దర్శనం, జగత్తును బ్రహ్మంగా దర్శనం అంటే మనం అందరం ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి
సృష్టి స్థితిలో అయితే అంటారు, మనమేం తెలుసు చెట్టు పుట్ట కొండ గుట్ట మొత్తం అంతా కూడా ఆ నేనులోనే ఉంది. కాబట్టి నేను నేనుగా ఉండటానికి చక్కగా ఈ దేహం ద్వారా తెలియవచ్చారు కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి, అనుభవిస్తున్నాం కాబట్టి చక్కగా చెప్పగలుగుతున్నాడు ఆ బ్రహ్మే. నాకు ఈ మేము నేనుకి ఏ సంబంధం లేదు. ఆత్మ అనాత్మ విచారం చేసి ఇది ఆత్మ ఇది అనాత్మ ప్రకృతిని అన్నట్లు చూస్తున్నాం, దర్శిస్తున్నాం, బాగానే ఉంది, ఇదంతా బ్రహ్మే బ్రహ్మే అని చూస్తున్నాం. మరి ఏది మార్పు చెందింది, ఏది మార్పు చెందింది అన్నది తెలుసుకున్నాను కాబట్టి, మార్పు చెందని వాడు అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, నాలో అని తేటతెల్లంగా తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వాక్యాలు వస్తున్నాయి కానీ నాకు లేకపోతే వస్తే ఏమి రావమ్మా. ఒకలా ధ్యానంగా అలా ఉంటే ఇష్టం, ఇక అంటున్నారా మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు ఏ సంబంధం లేదు. మీరేంటి, మీ దేహలా, మీలో ఉన్న బ్రహ్మం, ఈ దేహంలో ఉన్న బ్రహ్మం చక్కగా అవగాహన చేసుకోవటానికి వాక్యాలు మాట్లాడించుకుంటాను, బ్రహ్మాత్మైన జీవితం గడపటానికి. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం, ప్రేమైక స్వరూపులారా అందరికీ నమస్కారం. ఎందుకంటే నేనే అంతా, నేనే అంతా, నేనే ఈ మిథ్యా ప్రపంచం గొడవ ఏది ఉండదు కాబట్టి, ఉన్నది నేనే అని తెలుసుకున్నాం కాబట్టి ఇంత రిలాక్స్గా ఉండగలం. ఎందువలన ఏది ఆత్మ ఏది అనాత్మ అన్న భావన తెలియబడుతుంది. చిన్నప్పటి నుంచి ఆ తత్వచ్చాను పుట్టాము మరణించాము, మరణించే లోపల మనం ఏంటి ఇప్పుడు చుంటా ఆకర్షరకు సత్సంగ మాన్ని నాన్న మొర్రు అన్నా కుయ్యో అన్నా మరి దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి తేటకుంట్లో జరుగుతాం. ఎన్ని తిట్టేసిన దెబ్బలాడి 3వ రోజు మంచిది లేదా, అలా సంవత్సరానికి 2 సార్లు వెళ్ళినా, 3 సార్లు వెళ్ళినా, 4 సార్లు వెళ్ళినా పండుగ పండుగ వాళ్ళకి తేటతెల్లంగా తెలియజేస్తుంది. ఈయన ఎన్ని తిట్టినా తిట్టే దేహాన్ని కలిపి నాకెట్టి సత్యం ఎప్పటికైనా తెలియపోతుందా మాకెందుకు, తెలియపోతుందా అని కూడా నేను అనుకోలేదు. నాకెందుకు, నా డ్యూటీ నేను చేసేస్తానని అలా తిట్టేసిన సరే వెళ్ళి అమ్మలందరినీ చూసుకుని బ్రహ్మం అంటే పాపం తెలియదు ఆ రోజుల్లో రామకృష్ణ తప్పించి బ్రహ్మం అంటే ఈ అనుభవించిన బ్రహ్మం అందరికం జరిగింది. వారి ద్వారా ఎంత ఉంటుంది, వారి ద్వారా ఎంత ఉంటుంది, అలా అలా అలాగా ఉపనిషత్ వాక్యం తెలియటం అందరికీ అందుబాటులోకి తెలియబడుతుంది. ఎందుకంటే ఈ దేహం నేను కాదనే బ్రహ్మను అంటే వాళ్ళకి ముందు తెలియలేదు. అంతకుముందు రామకృష్ణ మంత్రాలు చేసేవారు, ఇంత జపం చేసేవారు, పాపం ఏకాదశి ద్వాదశి అన్ని చాలా ఉత్తములు, చక్కటి వ్రతాలు చేసేవారు, చక్కటి పూజలు చేసేవారు. ఆ మహాత్ములందరికీ వందనాలు. వారందరి ద్వారా ఈ రోజు ఇంతలా సత్సంగం జరగటానికి కారణం ముఖ్యులు భద్రమ్మ వారి మనోడు గురించి, శ్రీను గురించి వచ్చింది. నాకు జ్యోతిష్యం రాదమ్మ అని చెప్పి మా మనోడు ఉద్యోగం చేయాలి, ఎప్పుడు చేస్తాడు ఏదో అడిగితే అలాంటి నేను చెప్పనమ్మా, ధ్యానమే నాకు వచ్చు అని ఆ రోజు నుంచి బ్రహ్మం చెప్పటం. వైజాగ్ నేను వైద్యానికి వెళ్ళినప్పుడు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటానని, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను అనుకుంటాను తెలియకుండా అనేసాను అంతే. వాళ్ళు అది పట్టేసుకున్నా ఆ రోజు నుంచి చక్కటి దేహాన్ని వదిలిన వారు జీవన్ముక్తులయ్యారు, దేహంతో ఉన్నవారు జీవించుండగా జీవన్ముక్తులుగా మిగిలేరు, జీవ బ్రహ్మైక స్థితిని పొందారు. ప్రతి ఒక్కరూ దేహంలో ఉన్నవారు జీవన్ముక్తులు, చక్కగా దేహం వదిలిన వారు చక్కగా ఆనంద బ్రహ్మగా బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతూ వారు మరి ఎంతో మంది చక్కటి జీవనాన్ని గడుపుతూ వెళ్ళారు. మరి వారి పేర్లు శిరస్థాయిగానే ఉన్నాయి నాలోని. అందరూ కూడా బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతారు. మరి మద్దింటి మామేంటి, అప్పలకొండేంటి, ఎంతో మంది చక్కగా వెళ్ళారు. ఉదాహరణకి ఇద్దరు పేరు చెప్పుకున్నాం. అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే బ్రతుకుండగా,
అనారోగ్యమైన సెలక్షన్ మన అమ్మ చెప్పారు కదా, దేహం నేను కాదని. మనకెందుకు దేహానికి విధిలో ఏదుంటే అదే జరుగుతుందని చెప్పేసి వారంతా ధైర్యంగా చాలా మంది వెళ్ళిన ఈ ప్రయాణం అంటే జీవయాత్రలో మనం అందరం కూడా ఇలా ఉంటున్నామంటే వారిని అనుకరించి మనం కూడా ధన్యులు అవుదాం. వారి మాటలు పెద్దవారి మాటలే మనకు సర్దిమూటగా ఈ ప్రయాణానికి చక్కగా చేస్తున్నాం. ఈ రోజుని తేటకుండా నుంచే ఈ సత్సంగం ప్రారంభం. పరమాత్మ అక్కడ మొదలెట్టి అంతే దినదినాభివృద్ధి చెందుతూ అక్క బావ సత్సంగులు వారి యొక్క పిల్లలు ఆరు పిల్లలే కాకుండా అందరి పిల్లలు చక్కగా ఎంతో మంది ఉండేవాళ్ళు, 400 మంది ఉండేవాళ్ళు. అలాగా ఉద్యోగాలన్నీ అలా పెద్దవాళ్ళు అయ్యారు కదా, 29 ఏళ్ళు 28 ఏళ్ళు అవి ఉంటున్నాయి పెట్టుకుని చక్కగా ఉంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. అక్కడి నుంచే ఇక్కడ కూడా మరి సుజాత అన్న పాప ద్వారా ఇక్కడ జరుగుతుంది. బ్రహ్మార్పణమైన జీవితాన్ని అందరూ గడపగలుగుతున్నారు. మహాత్ములందరికీ నమస్కారం. మరి నంద అడుగుతున్నాడు అంటే సత్యంలో వీల్లేదు అని నేను ఎక్కడికే కదనని 5 సంవత్సరాల నుంచి ఆడు చంటి వచ్చినప్పటి నుంచి అడిగిన వెళ్ళను కాక సంతే నీళ్ళు అయింది వచ్చి అన్నేళ్ళు వెళ్ళను వెళ్ళను. కానీ మొన్న కూడా అడగటం జరిగిందంట, నాకేమి రాదమ్మా అని చెప్పటం. పద్మ ద్వారానే పద్మ నంద మరి అవన్నీ నాకేమి రాదు, వారిద్దరి ద్వారానే జరుగుతుంది. వారందరూ కూడా పెట్టుకుంటాం పెట్టుకుంటాం, ఇన్ని పుస్తకాలు ఇచ్చుకున్నాం కదా అమ్మని చూపించండి అని అడుగుతున్నారంట. వారిద్దరు సంకల్పంతో జరుగుతుంది. ఈ దేహానికి ఏ సంబంధం లేదు. ఈ పాత్ర ఒళ్ళక్ అయిపోయి పాత్ర భావంలో మాత్రం మనం బ్రహ్మ భావంలో ఉండబట్టి ఈ భాగ్యంతో ఉండగలుగుతున్నాం. సభా సభకులందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నాన్న ఎన్నన్నా ఆఖరికి సత్సంగులు వెళ్ళిపోయి పీకెద్దాం అనుకుంటాయో నేమో, ల్యాప్టాప్ వెళ్ళిపోయింది అనేటప్పటికి నేమో మళ్ళీ సెలవులు, ఇవన్నీ జరుగుతున్నాయంటే బ్రహ్మం ఎన్ని తిట్టినా టైం టేబుల్ గా కూర్చుని బ్రహ్మంగా చెప్తున్న విధి ఆఖరి వరకు కూడా ఇలాగే ఉందామని ఈ ప్రతిజ్ఞ నెరవేర్చగలక నెరవేర్చండి. బిడ్డలందరూ కూడా బ్రహ్మార్పణ జీవితం గడుపుతాం, ఒకరికొకరు తోడు నీడగం. బ్రహ్మార్పణ ఏది ఆత్మ ఏదనాత్మ విచారణ చేసేది, ఏది ఆత్మ ఏదనాత్మ. ఇప్పుడు సత్సంగులందరికీ అలవాటు జగత్తును కూడా బ్రహ్మంగా దర్శిస్తున్నారు. మోక్ష ప్రాప్తి జ్ఞానమే శరణ్యం అని చెప్పుకున్నాం కదా, జన్మ కర్మ సంబంధం తెలుసుకుని కర్మలు నిష్కామంగా బ్రహ్మార్పణంగా చెప్తూ అలవాటు. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణ అంతకు ముందు ఎంతన్నా ఎవరు అడిగారు కదా, వెంప చంటు వచ్చాక బ్రహ్మార్పణాడు కార్మేడు కూడా బ్రహ్మార్పణ చేశారు. చంటు వచ్చాకనే సత్సంగులందరికీ హుషారు వచ్చి ఇంకా బాగా దేవాలయ సత్సంగం చంటు వచ్చాకనే బాగా జరుగుతుంది. ఎందువలన వాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసి నవ్వింత హాయిగా బ్రహ్మంగా చక్కగా ఆడి జీవింత జీవించడం నేర్పుతున్నాడు. ఎన్నో ఫోన్ ఆడికారు, నాకు ఫోన్ కాదు ఏంటి నాకు సంబంధం, నేను అలా ధ్యానం చేసుకుంటా ఉంటాను, ఆడి పిరమిడ్ లో ధ్యానం చేసుకోవటం, ఆడియోలు 4 పెట్టుకున్నాను, ఈ సత్సంగం అంతా ఆడే చేసుకుంటున్నాను, నాకేం సంబంధం లేదు. బ్రహ్మ జన్మ కర్మ సంబంధం తెలుసుకుని మనం జన్మ ఏంటి, అసలు ఈ జన్మకి ఎందుకు వచ్చాం, అటువంటి విషయాలన్నీ రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి కర్మలు నిష్కామంగా బ్రహ్మార్పణంగా చెప్పి నిష్కామంగా బ్రహ్మార్పణంగా చెప్పి బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మగ్నౌ బ్రహ్మణాతం బ్రహ్మైవ తేన కర్తవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఇది ఒకటి నేర్చుకున్నాను భగవద్గీతలో, దాన్నే బట్టి పెట్టేసి దాన్నే స్థిరపరచు దాంట్లోనే మమేకం అవుతాం.
బ్రహ్మాత్మ జీవితాన్ని గడపబట్టి నాకు అత్తోలు పుట్టినోళ్ళు ఈ దేశ సంబంధం మొత్తం పిల్లలు అందరూ ఇరు పొరుగు వారు అందరూ అంటే స్నేహితులు అంటే మీరు మనం అందరం స్నేహితులే కదా అందరూ కూడా నన్ను దీవించబట్టి ఈ రోజుని సత్సంగం ఇలా జరుగుతాం బ్రహ్మాత్మ ఏం లేరు నీదంతా చెప్పేసాను మళ్ళీ ఉండగా మాట్లాడటానికి బ్రహ్మాత్మ తాను నాశరహితమైన సాక్షి స్వరూపం అని తెలియదు నేను బ్రహ్మాన్ని బ్రహ్మ ఏమి పుట్ట సావాలేదని తెలుసుకో బ్రహ్మ ఏం చెప్తాను సాక్షి భూతం తను పుట్టడం లేదు మరణిస్తుంది సాకారానికి పుట్టుకులు మరణాలు అది ఎప్పుడు ఎలవేళ ఒకేలా ఉంది రోజు చెప్పుగా చెప్పుగా బ్రహ్మభావన అందరికీ అభ్యాసంలో అలవాటైంది అలాగా వినగా వినగా ఎలా ఆచరిస్తున్నారు ఈ ఆచరణ ద్వారా ఏమవుతుంది జన్ముక్తి ఉండగానే దర్జాగా ఉన్నాం నేనే అంత అంటా మనకు అసలు ఏ భయాలు లేక హాయిగా రిలాక్స్ గా ఉండవచ్చు ఎందువల్ల తాను నాశరహితమైన సాక్షి స్వరూపం అని మనకు తెలుసు నేనే అంత ఎందుకంటే నాకు ఏక తేజోమయం మరి దర్శనం అయింది కదా వీరరాజు గారు రాసినట్టు ఈ ప్రకాశం ఆ ప్రకాశాన్ని చూపిస్తుంది అప్పుడు నేను దేవునేమో అనిపించింది అప్పుడు తెలిసింది మళ్ళీ బ్రహ్మ ఏమన్నా మాట్లాడింది అన్ని నేనే సర్వనేనే సకలేని అండపిండ బ్రహ్మానంతకే నేను లేని చోటే లేదని చెప్పాక బుద్ధి వచ్చి మళ్ళీ మామూలు అయ్యాను అమ్మో గేర సామాన్యం కాదు ఈ తొక్కకున్న గేర సృష్టిలో దేనికే ఉండదు ప్రతి తొక్కకే అంత గేర అమ్మో మిగిలిన జీవుల కన్నా గేరెక్కువ అలాగే గేర లేకుండా ఉంటాను కూడా బుద్ధితో ప్రయాణం చేయటానికి కూడా ఇదే అవసరం నేను అని అర్థం ఉంటుంది దీంతో క్రీడెంతా ఉంటుంది దీంతో మమేకం అయిపోతా అసలు మామూలుగా కాదు సర్వ సామాన్యంగా లొంగేలో నేను మనస్సు అంటుంది బుద్ధి కూడా వేస్తే అసలు బుద్ధి అనేది తెలియదు మరి ఏంటి కారణం మా వంటని చెప్పారు బుద్ధి బుధవారం వరకు ఉంటే ఊర్లో పెడతానన్నారు అలాగా సామెతలు బోల్డ్ రాసుకున్నాను అన్ని మర్చిపోయింది అలా పెద్దల మాటలన్నీ కూడా కరెక్ట్ ఈ బుద్ధి తిన్నం లేకే కదా ఈ మనస్సు గోళ్ళతో కదా అందరూ ఉండి ఏదాత్మో ఏదానాత్మో తెలియకుండా ఉంటున్నారు బుద్ధితో ఉంటే ఏం చేస్తుంది బ్రహ్మంగానే అందరినీ దర్శించుకో నేనే బ్రహ్మనే నేను నాకే బుద్ధి లేకుండా నేను బ్రహ్మను అన్నాక మళ్ళీ ఎందుకు అంత అలసట బ్రహ్మనేనే అని అంటూ బ్రహ్మం అంటున్నాను అది వచ్చాక అంటే ఏంటి షార్ట్ కట్ అలవాటు అయిపోయాక ఊరికే ఉపన్యాసం మీద ఉండదు ఈ ఉపన్యాసాలు ఎవరికే బ్రహ్మంగా మనం జీవించటానికి బ్రహ్మంగా మమేకం ఉండటానికి బ్రహ్మే ఇలా వాక్ ద్వారా మాట్లాడుతుంది ఈ దేహాలకి ఆ దేహాలకి సత్సంగ దేహాలకి ఏది కూడా సంబంధం ఆ దేహం నుండి ఉంటుంది సత్సంగ దేహాలతో ఇది సత్సంగంలోకి వచ్చి మాట్లాడుతుంది రెండింద్రియాలు కూడా నాకు ఇంత బ్రహ్మ ఉన్నది బ్రహ్మ కూర్చున్నా నుంచున్నా మాట్లాడినా తిన్నా అంత బ్రహ్మం 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 బ్రహ్మ బ్రహ్మం తప్ప రెండు బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతున్నాం మరి తాను నాశరహితమైన సాక్షి స్వరూపం అని తెలియబడింది ఒక్కొక్కటి ఎలా తెలియబడ్డిందో చూడండి జగత్తును బ్రహ్మంగా దర్శించటం ఆత్మానాత్మ విచారణ చేసే శక్తి జగత్తును బ్రహ్మంగా దర్శించటం అనే పాయింట్ ఆత్మానాత్మ విచారణ ద్వారానే నాకు తెలియదు జన్మ కర్మ సంబంధం తెలుసుకుని కర్మలు నిష్కామంగా బ్రహ్మాత్మంగా చేయాలి జన్మ కర్మ అన్నది తెలియబడ్డింది కాబట్టి బ్రహ్మాత్మంగా నిష్కామంగా అంటే
ఏ ఫలితాన్ని ఆశించాలి? పుణ్యం లేదు, పాపం లేదు, రెండు సమస్థితి. మనకెందుకు ఆ బ్రహ్మే మాట్లాడుతుంది, బ్రహ్మే తింటాను, బ్రహ్మే నడుపుతాను, బ్రహ్మే మాట్లాడుతాను, సత్సంగం అంతా బ్రహ్మే చేసుకుంటాను, అసలు నకసిక పర్యంతం కూడా బ్రహ్మమే నిండి ఉంది, అండ పిండ బ్రహ్మాణవంతుల నిండి ఉందని పెద్దలు చెబుతున్నారే. అలాంటప్పుడు నువ్వెవరు, నేనెవరు, మనం అందరూ బ్రహ్మస్వరూపులే, జీవన్ముక్తికి అర్హులమే. విదేహముక్తి, ఈ దేహం పంచభూతాల నుంచి తెచ్చుకున్న అప్పు తీర్చగానే విదేహముక్తి ఖాయం. అలా ప్రతి దేహాలు కూడా విదేహముక్తి ఖాయం. సత్సంగులు అందరికి పదే పదే నమస్కరిస్తానండి. అందరూ బ్రహ్మంగా ఎంత జపం చేస్తున్నారమ్మా, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బాగున్నారు. పిల్లలందరికీ నమస్కారం. మరి తాను నాశరహితమైన సాక్షి స్వరూపం అని తెలియదు. నేను ఎవరిని, నాశరహితమైన నశించేవాణ్ణి కాదు, నశించని వాణ్ణి, సాక్షి స్వరూపాన్ని అని తేటతెల్లంగా తెలియబడ్డింది కాబట్టి ఇలా రాసుకుంటా. బ్రహ్మంగా కర్మ చేయటం వలన కర్మ ఫలాలు జీవుని బంధించవు. బ్రహ్మంగా కర్మ చేయటం వల్లనే కర్మ ఫలాలు జీవుని బంధించవు. ఎందుకు బంధించట్లేదు? నిష్కామ కర్మయోగంగా ఉంటాం. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని అంటే ఇంకా ఈ దేహ సంబంధం ఏమీ లేదు. ఉన్నది బ్రహ్మే, ఉన్నది బ్రహ్మే, బ్రహ్మే చెప్తాను, బ్రహ్మే అన్ని బ్రహ్మార్పణం చెప్తాంటే ఆ ఫలితాలు ఎందుకు జీవుని బంధించాయి? జీవుడే లేడు, ఉన్నదే బ్రహ్మ. బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతాంటే ఇంకా జీవలక్షణాలు మనకేమున్నాయమ్మా? ఇంద్రియము బ్రహ్మంగా కర్మ చేయటం వలన కర్మ ఫలాలు జీవుని బంధించు. మరి ఇంకోటి ఏమంటున్నారు, ఇవన్నీ ఆ రోజుల్లో రాయించాడు ఆ బ్రహ్మ, ఈ రోజును చదువుకోడు, అంతా బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంద్రియము మనో నిగ్రహం, ఇంద్రియాలన్నీ నిగ్రహంగా ఉంటే మనసు నిగ్రహంగా లేక ఏం చేస్తాం? ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉండాలి. స్థిత ప్రజ లక్షణాల్లో భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పాడు, చిన్నప్పుడు బట్టి పట్టిందాంట్లో ఇంద్రియ నిగ్రహము. ఏ ఇంద్రియాన్ని వదిలేయకూడదు, దేనికి ఎక్కువగా పెట్టుకోవద్దు, అతిగా ఏది చేసినా పడేస్తుంది మనం బాహ్యంలో. అందు గురించి మితిమీరకుండా దాన్ని ఏదో జాగ్రత్తగా తగుమాత్రంగా ఇంద్రియాలని వాడుకున్నాం. ఇది ఒక పాత్ర, ఈ పాత్ర ద్వారా వాడుకుందాం, వాడుకుందాం, వాడుకుందాం. పాత్రలో ఉన్నాడు ఉన్నాడే, ఆడే చేస్తున్నాడు. మనకేంటి అప్పుడు ఏముంది? ఇంద్రియ మనో నిగ్రహం. ఇంద్రియాలు ఎప్పుడైతే సంసారో నిగ్రహం మనసు, అలా చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా ఏమవుతుంది? పరమాత్మగా నిగలగలు. ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా తాను నాశనం లేని పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాడు. ఎన్ని ఒడిదుడుకులమ్మా, మామూలుగా దేహం వచ్చింది మొదలు, మరి ఒడిదుడుకులు కాకపోతే దేహం ఎంత వచ్చింది? దేహం ఊరికే వచ్చేస్తుందా? ఎన్నో ఉంటాయి, మనం అంతకుముందు చేసేస్తున్నాం, ఆ చేసుకునే ఉంటాయి, ఆ ఉన్నాయే ఇప్పుడు జరుగుతుంది. జరగరా అంది జరగదు అనటానికి అక్కడ చేసుకోకపోతే ఇక్కడ ఏం జరగ, జరిగేదే జరుగుతుంది. అంతకుముందు మనం ఏం చేసుకుని మోటార్ దాచుకుని మోటార్ తెచ్చుకుని వచ్చాము, అంటే జరుగుతుంది, జరగవలసిందే జరుగుతుంది. అంతకుముందు మనం ఏ ఎక్రిపించలేదు, ఎక్రిపించలేనప్పుడు ఇంకేముంటుంది? జన్మ లేదు, కర్మ లేదు, అసలు పుట్టుకే ఉండదు. ఇప్పుడు ఎక్రిపించి అందరినీ అన్ని తిట్టి వచ్చాము, ఆ తిట్లన్నీ వరాలుగా ఇప్పుడు బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం. ఎందుకంటే అప్పుడు అహం దేహం నేనని, ఏ దేహం ఎత్తాము కానీ అనేక దేహాలు ఎత్తాం కదా, ఓ దేహం ఏంటి? అనేక దేహాల్లో ఉన్న అహం అంటే దేహ భావన ఉండి అహంతో మమేకం అయిపోయాం. ఆ మమేకం ఏమైంది? వదిలిపోయింది. ఇప్పుడు పడతాండి ఏమనుకున్నాము?
వాన్లాగా 24 గంటలు వచ్చేస్తా ఉంటే ఏం చేస్తున్నాం, గొడిగేస్తాం. ఏం గొడిగేస్తున్నాం? బ్రహ్మము నేను, నేను దేహాన్ని కాదు, ఎండైనా వానైనా గొడిగేసేస్తున్నా హ్యాపీగా పక్క కాక మాంతయా చేస్తున్నాయి ఊరికేని, అప్పుడు చేస్తున్నాం ఇప్పుడు వస్తాయి. దీనికోసం వెళ్తే మళ్ళీ జన్మలకు రావచ్చు. ఇప్పుడు ఏడటం అనేసి నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మ అని ధీటుగా మనం ఉంటున్నాం కాబట్టి మనకి జీవితం అంతా ఎంజాయ్గా ఉంటుంది. ఎవరు ఎన్నన్నా సరే వరాలు మహాత్ములు, వాళ్ళే మనకు మహాత్ములు, పుణ్యాత్ములు, మహాత్ములు, పండితులు, వాళ్ళు అలా అనబట్టే కదా ఈ రోజు ఎంత ఎంజాయ్గా ఉన్నాం. లేకపోతే మమేకం అయిపోయి దేహభావన వచ్చేసి మనకు జీవన్ముక్తి ఉండదు, ఇదే ముక్తి ఉండదు, మళ్ళా మళ్ళా పుట్టటమే సంభవం. అందుగురించి మనం అందరం పడినవాడు చెడినవాడు కాదు అన్నాం. ఇలాగ మనం తెచ్చుకున్న మూటలే మనకి ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి. జరిగి దాన్ని ఏం చేస్తున్నాం? తటస్థంగా చూస్తున్నాం. రాని 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 పని అయిపోతాం, పని అయిపోతాం, ఎన్ని వచ్చినా ఏమైపోతుంది, పని అయిపోతాం, పని అయిపోతాం. ఎందుకంటే పని అయితేనే కానీ ఈ దేహం అదు పని అయిపోవాలి. ఈ ఉన్న పని చక్కగా చేసేసుకుంటాం. తెల్లాలేసిన మొదలు పని అయిపోతుందని గోలయ్య మాడోడికి ఇదే పని. ఏం ఉద్యోగస్తులు మాత్రం అనుకోరేంటి, పొద్దుట ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తే అయిపోయింది ఈ రోజు. అలాగే మేము వస్తున్నాం అని పని అయిపోయింది అంటాం, మళ్ళీ పోయే దగ్గరికి వంటింట్లోకి వెళ్తాం, మళ్ళీ మళ్ళీ పని అయిపోయింది అంటాం, తింటాం పని అయిపోయింది అన్నత్రం అను అదే పని అనుకుంటారు మామూలు. ఇప్పుడు సత్రములు ఏమన్నా వంటింట్లోకి వెళ్ళినా తిన్నా విశ్రాంతిగా ఉన్నా ఆ పావనే ఉన్నది బ్రహ్మే. అది ఎలా జరిగింది ఉంటే అలాగే జరుగుతుంది. మనం తెచ్చుకున్న మూటలే కదా ఇవన్నీ, నాకు తెలిసాక ఒక్కళ్ళు కూడా ఏడుద్దామని మనసు ప్రేరేపిస్తా నేనెందుకు ఏడవాలి, అని నేను తెచ్చుకున్నాయే కదా దేహభావంతో అహంకార మమకారాలతోటి నేను నాదని ఆ రోజుల్లో అనేక జన్మల్లో అరిసి అరిసి ఉంటాను, ఆన్లైన్ తిట్టి కొట్టి అన్ని ఉంటాను. అన్ని చేశాను తప్పు, ఆ తప్పుకి శిక్ష ఇప్పుడు తెచ్చుకున్న మూటతోటి జరుగుతాను. మళ్ళీ శిక్షింపబడి మళ్ళీ జన్మకరం అని మనం తెచ్చుకున్నాం కాబట్టి అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది, పని అయిపోతుంది పని అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన పని అయిపోవాలి ఈ దేహాన్ని వదిలి. తప్పదు తప్పదు తప్పదు, ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే, నేను తప్పరండి వదిలేదు. మనం అందరం కూడా చక్కగా మరి ప్రతి ఒక్కరూ కూడా వైజాగ్లో కూడా సరస్వతి వారి యొక్క సత్సంగం ద్వారా కూడా తేటకుంట్లో అనుకున్నా కూడా ఎడదై అది చక్కగా జరిపిస్తుంది. అక్క బావారు పెద్దవాళ్ళు అయ్యారు మీ పాళ్ళ ద్వారా, వాళ్ళ పిల్లల ద్వారా జరుగుతుంది. మరి అన్ని ఊళ్ళు ఒక కుటుంబంలో ఎంచుకుంటున్నాయి. మరి కర్ల పాలనలో రాధ ద్వారా వల్లి ద్వారా ఎంతో వైభవంగా జరుగుతాయి. కరోనా లాక్డౌన్ అయినా సరే దూరం దూరంగా కూర్చుని పెద్ద ముసలోళ్ళు అందరూ కూడా పగలు మానలేదు. మొన్న వేసవకాలం ఇక్కడ భీమవరాన్ని మానేం కానీ కర్ల పాలని మానలేదు. ఎందుకు మానలేదంటే వాళ్ళందరూ కూడా ఆమె ముసలోళ్ళు మాకెట్టి అలాగ తెల్లవారుజాము ధ్యానం చక్కగా మధ్యాహ్నం అలాగ సత్సంగం. మరి ఎక్కడ మానలేదు అంటే కారణం ఏంటి? నేను బ్రహ్మాన్ని వైజాగ్లో మానలేదు. ఆ నలుగురు కూర్చుని వారు అంటే ఇప్పుడు 10 మంది అయ్యారు, దగ్గరున్న వాళ్ళు అందరూ చేసుకున్నారు. అలాగా ఇక్కడ ఈ టైంలో మాకు ఈ కాలగట్లన్నీ కట్ చేయటం వలన ఇక్కడికి రావటానికి వీల్లేదు అని మరి ప్రతి ఒక్కరూ అమ్మకి ఏదో అయిపోతుంది, నాన్న అమ్మ బాగుండాలని మా పిల్లలు సత్సంగ పిల్లలు అనుకోబట్టి ఎవ్వరం లేదు. ఈ యొక్క సెలలో నేను ఈయన ఎందువలన ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటామో తెలియదు. ఈ సెలనే నేను బ్రహ్మే అనుకున్నాను, ల్యాప్టాప్ని బ్రహ్మే అనుకున్నాను, ప్రతి ఒక్కళ్ళే బ్రహ్మే అనుకున్నాను కాబట్టి
వీటి ఆధారంతో ఈ రోజునేలాగా మనం అందరం కూడా ధన్యజీవులుగా మిగలగలుగుతున్నాం. కారణం ఏంటి? ప్రతీది బ్రహ్మే, ప్రతీది బ్రహ్మే. అవును అనొద్దు, కాదు అనొద్దు, ఏదొచ్చినా బ్రహ్మార్పణమే, బ్రహ్మార్పణమే అన్నాం. భావంతో బతుకుదాము. అమ్మలందరికీ శతకోటి వందనాలు. నమస్కరిస్తూ చక్కగా మాట్లాడుకోగలుగుతాం. ఎన్ని ఒడిదుడుకులు చూడండి, ముందే చెప్పేసుకున్నాను, ఎన్ని ఒడిదుడుకులు సంభవించిన తాను నాశనము లేని పరబ్రహ్మ స్వరూపంగా చెప్పేసుకున్నాం కదా. మరి ఇంకో పాయింట్ ఏంటి? విశిష్ట భక్తి, విశిష్ట కర్మ, విశిష్ట జ్ఞాన యోగాలు జరుగుతాయి. మరి భక్తి మామూలు భక్తి అయితే అది కావాలి ఇది కావాలని అలా అలాగా ఆ భక్తి నుంచి కొంత దేవుడే కరెక్ట్, దేవుడు తప్ప రెండోది లేదు, ఉన్నదంతా దేవుడే అన్న భక్తులు కలిగి. మూడో భక్తి ఏంటి? ఉన్నదంతా ఇంకా కోరికలు లేవు, ఇటు దేవుడిని వర్ణించుకోటాలు లేవు, స్తోత్రాలు పాటలు పద్యాలు పూజలు ఇంకా వ్రతాలు ఎన్నో చేసేవాడు. ఇప్పుడు కూడా టైం వచ్చినప్పుడు చేస్తున్నాం, కానీ మామూలుగా అయితే దేవుడి గుట్లో దండం పెట్టేసుకో, టైం వచ్చినప్పుడు మాత్రం అన్ని మామూలుగా చేస్తున్నాం. కాల ప్రవాహంలో ఏ పూజ వచ్చినా చేస్తున్నాం. మరి ఎందుకు? ముందులోనేమో కోరికలు లేకుండా దేవుడు కూడా లేదు. ఆ తర్వాత ఏంటి? ఆ దేవుడే నిజం. ఇవన్నీ ఉంటుంది అమ్మో, ఎంతమందినో చూసాం చచ్చిపోయిన వాళ్ళు, మనం చచ్చిపోతాం. అటువంటి వివేక వైరాగ్యాలు తెలుసుకున్నాం, భక్తులు కూడా తెలుసుకుని ఏం చేసాము? పరమ భక్తుల్లో మొదలు, దాన్నే విశిష్ట భక్తి. మేరా వయస్స వారందరూ పరమ భక్తులు. వాళ్ళ కోరికల కోసం కాదు, ముందు మరి మీరాబాయి వీళ్ళందరూ కృష్ణ కృష్ణ అంటానే ముందు మనలాగే ఉంటా 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 ఏం చేస్తారు పరమ భక్తులు? రామదాసులు కాదు, తులసిదాసులు, ఎంతమంది మహానుభావులు చరిత్ర మనకు తెలియని ఏమున్నాయి? భక్తి విజయం కథలే కాదు, ఎన్నో పురాణాలు, భాగవతం, భారత భాగవత రామాయణాలు, ఎన్నో విశిష్టతలు తెలుసుకున్నాం కాబట్టి విశిష్ట భక్తి అది. వారి యొక్క ప్రారంధానుసారం వారికి అలా జరిగింది, మన యొక్క ప్రారంధానుసారం మనకు జరిగింది. అంతే, ఈ దేవంతో ఏం చేస్తున్నారో అదే జరుగుతుంది. నాకే ఉన్నదినైనా 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 విశిష్ట భక్తి అనుభవించగలుగుతాం, నిలబెడగలిగాం, ఆచరించగలిగాం. ఏ తొట్టుపాటు వచ్చినా సరే బ్రహ్మార్పణం. నాకేంటి దేహం ఏం కాదు.